ఏడు రోజుల సమయం, కిలోమీటర్ల ప్రయాణం, కొత్తవారి కోసం అన్వేషణ, ఇలా అలుపెరగని అన్వేషణకి వారం వారం కొత్త సవాల్. వందల మెయిల్స్, వందల కొద్ది ఫోన్ కాల్స్, ఎందరినో వెతకమని. కానీ ఈ వారం మాత్రం ఎవరి సలహా కార్యాచరణ వైపు వెళ్లేలా లేదు. ఎవరైనా వెళ్లే ముందు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుంటారు. కానీ అన్వేషణ మాత్రం ఎక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకునే లోపే దారి మారిపోవచ్చు. ఈ వారం మాత్రం అసలు మొదటి అడుగు వేయడానికే తడబడుతోంది. గుట్టలుగా అమిరిపోతున్న ఆలోచనలు, కానీ పదునైన ఆలోచనలు రావట్లేదు. వారాంతరం దగ్గర పడుతుంటే అడ్డుగోడలే కనపడుతున్నాయి. వేగంగా ముందుకెళ్తున్నా, సంగీతానికి చెవులప్పగించినా లోపల సంఘర్షణ మాత్రం అన్వేషణ కోసమే. తెరమరుగున జగమెరిగిన నటీనటుల్లో ఒక్క చిన్న పేరు తెలిస్తే చాలు, ఇప్పటికిప్పుడే ప్రణాళిక రచించి ఆ వైపు అడుగులేయొచ్చు. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, నీలికుండలా ఉన్న నిండు మేఘం నుంచి ఆలోచనల జల్లు మొదలైంది. ఎఫ్ఎంలో వచ్చిన చిన్న స్వరం, ఎవరిని వెతకాలి అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. కానీ కార్యాచరణకు మాత్రం అనుమతి కావాలి. సాధ్యాసాధ్యాల విశ్లేషణ జరగాలి. ఒకటి చూస్తే ఇంకోటి గుర్తుకు రావడం సహజమే. అలాంటివి అన్వేషణకి తరచూ జరిగే విషయాలే. కానీ ఈసారి అన్వేషణ వెతుకుదామనుకుంటున్న నటిని చాలా రోజులైంది మనం చూసి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించింది. కమల్ హాసన్తో కలిసి వెండి తెర పంచుకుంది. ఇదంతా అప్పుడు, మరి ఇప్పుడెక్కడా? మనం అనుకుంటున్న ఆ మూడక్షరాల అందమైన అమ్మాయిని వెతికితే ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తుంది. కానీ గతంలో ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు అనే చిన్న సంశయం మాత్రం అన్వేషణకి ముందడుగు వేసే అవకాశాన్ని తగ్గిస్తోంది. ఇది చాలా మంచి ప్రయత్నం, ఎలా అయినా సాధించాలి అనే ప్రోత్సాహం కూడా వచ్చింది. అసలు ఇంతకీ ఆమెనే వెతకాలి అనే ఆలోచన ఎలా పుట్టింది అనే ప్రశ్న రాగానే జరిగిన ఓ చిన్న మ్యూజికల్ మూమెంట్ గుర్తుకొచ్చింది. శంకర్ అద్భుతంగా సృష్టించిన సినిమాలోని ఈ పాటే అక్కడ్నుంచే పుట్టింది ఈ వారం అన్వేషణ. ఈ మూడక్షరాల అందమైన కథానాయిక కోసం గతంలో ఓసారి ప్రయత్నం జరిగింది. కానీ అప్పుడు ఆమె ఎక్కడుందో తెలియలేదు. గెలిచేదాకా ఆడాలి కదా, అందుకే మళ్లీ ప్రయత్నం మొదలైంది. ఈ పాటలో నటించిన అమ్మాయి గుర్తుకొస్తోంది కదా, ఆ నవ్వు, అమాయకమైన ఆ అందం గుర్తుకొస్తోంది కదా. అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఆమె కస్తూరి.
తెలుగువారికైనా తమిళులకైనా ఆమె ఎంతో దగ్గర. అలాంటి కథానాయిక ఇప్పుడెక్కడుంది? కస్తూరి ఫిల్మోగ్రఫీ కళ్ల ముందు కదలాడుతోంది. ఏలే ఏలే మరదలా అని అల్లరిపాట గుర్తొస్తోంది. అన్నమయ్య సినిమాలో ఆమె నటన అద్భుతం. వెంటనే దర్శకేంద్రుణ్ణి కలిస్తే మనకు కొంతైన వివరాలు తెలుస్తాయేమో అనిపించింది. కస్తూరి కోసం చేసే అన్వేషణలో గంటలు గడుస్తున్నాయి, కానీ చిరునామా మాత్రం చిరుదూరంలో ఉన్నట్లు అనిపిస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారిని కలవాలిప్పుడు. అన్నమయ్య, భారతీయుడు వంటి హిట్ చిత్రాలలో నటించిన కస్తూరి ఇంత తక్కువ సమయంలోనే తెరకు అంత దూరం ఎందుకైంది తెలుసుకోవాలి. రాఘవేంద్రరావు గారి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో కొత్త ఆశతో రాఘవేంద్రరావు గారి కోసం వెళ్తోంది అన్వేషణ. ఆయనను కలిస్తే చాలు, ఏదో ఒక రకమైన హిట్ దొరుకుతుంది. కానీ కలుస్తారా? నిన్నటి వరకు మహాబలేశ్వరం షూటింగ్లో ఉండి ఈరోజే వచ్చారట. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మనకు సమయం కేటాయిస్తారా? అడుగుకో అనుమానం ఉన్నా అడుగు ముందుకే వేస్తున్నాం. దగ్గరగా వెళ్ళిపోయాం. కోరుకుంటున్న వెండితెర శిల్పికి ఎదురుగా నిలబడ్డాం. ఏం కావాలి అంటే అడగలేకపోతున్నాం. అడిగితే ఏమనుకుంటారో అని పెదవి గడపదాకా వచ్చిన ప్రశ్నల్ని లోలోపలే దాచుకుంటున్నాం. కాఫీ తాగండి, సరదాగా కూర్చుందాం రండి అనే ఆత్మీయ పలకరింపుతో ధైర్యం వచ్చింది. అన్నమయ్యలో నటించిన కస్తూరి వివరాలు చెప్తారా అనగాని ఇన్ని సంవత్సరాలు ముందుకొచ్చి మళ్లీ వెనక్కి వెళ్లి ఆలోచించమంటారా? అన్నమయ్య సినిమా తర్వాత తన వివరాలు తెలియవు అని చెప్పారు. ప్రయత్నం విఫలమవుతుందని ఆలోచన వచ్చేలోపే ఎవరినో పిలిచారు. అప్పుడు ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ నెంబర్ తీసుకోమని చెప్పారు. ఇంకా ఆగిపోలేదు, సాగిపోయే ఛాన్స్ ఉందని అన్వేషణి భుజం తట్టినట్లు అనిపించింది. అన్వేషణకు కూడా దర్శకత్వం చేశారాయనప్పుడు అనిపించింది. ఆ ప్రొడక్షన్ మేనేజర్కి ఫోన్ కలిపితే తెలిసింది కస్తూరి అసలు ఇండియాలోనే లేదని, అమెరికాలో ఉందని. మొత్తానికి అన్వేషణ ఒక మెట్టు ఎక్కాలి. అమెరికాలో ఉన్న కస్తూరిని ఎలాగైనా కలవాలి. ఎక్కడుందో తెలిసిందిగా, ఇక ఎలా వెతకాలో ప్రణాళిక సిద్ధం చేసుకునే పనిలో పడింది అన్వేషణ.
వెంటనే యుఎస్లో ఉన్న టీంని కాంటాక్ట్ చేశాం. అమెరికాలో అన్వేషణ మొదలైంది. హైదరాబాద్ నుండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కస్తూరి ఇక్కడే ఉంది. అసలు విషయం ఏంటంటే ఆమె ఇక్కడ ఉంది కాదు, ఉండేది. అయితే గూగుల్లో చెప్పినట్లుగా ఆమె యారిజోనాలో కాదు, ఇక్కడే నాష్విల్లో ఉండేది. గత 7-8 సంవత్సరాలుగా ఆమె ఇక్కడే ఉండేదని, రీసెంట్గా ఆమె స్పెయిన్కి షిఫ్ట్ అయ్యిందని, అక్కడి నుంచి చిన్న పర్సనల్ పని మీద చెన్నై వెళ్తున్నారని, మరో 4-5 రోజుల్లోనే అక్కడ ల్యాండ్ అవ్వచ్చని తెలుస్తోంది. వారం తర్వాత అన్వేషణ చెన్నైకు చేరుకుంది. 8 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న కస్తూరి చెన్నైలో అన్వేషణ కంటికి చిక్కుతుందా? ఆమె మిత్రుల వద్ద ఆమె సమాచారం ఉంటుందా? We came for Kasturi. Oh, actually she's a very close friend of mine, and you know, she just landed from, actually she came back from US. We came at the right time. Actually today she's coming to meet me. Oh, good. But not right now, but it will take a few hours. Can you wait? Definitely, no problem. We are here for her, so. And then it's okay. So I'll wait for her, so whenever she comes, we'll get to talk to her. సో ఫైనల్గా మనం కస్తూరితో మాట్లాడుతున్నాం. హలో కస్తూరి గారు. హాయ్ దీప్తి, ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్. సో మీ స్పెయిన్ ట్రిప్ ఎలా జరిగింది? నేను స్పెయిన్ వెళ్ళానని మీకు అన్ని తెలుసా నా గురించి? మరి మీకోసం ఎంత వెతికి? యా, యాక్చువల్లీ ఐఎమ్ సర్ప్రైజ్ బికాస్ నేను ఇప్పుడు ఐఎమ్ బ్యాక్ ఇన్ ఇండియా అనేది అందరికీ తెలీదు. ఓన్లీ ఫ్యూ పీపుల్ నో అనమాట. సో ఏంటి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మై హస్బెండ్స్ ఫ్యామిలీ ఈజ్ కంప్లీట్లీ తెలుగు, అండ్ దే బిన్ దేర్ ఫర్ ఓవర్ 40 ఇయర్స్. సో యా, ఐ ఆల్సో హ్యాడ్ అన్ అరేంజ్ మ్యారేజ్ అండ్ మూవ్డ్ టు ద స్టేట్స్ ఫర్ అ లిటిల్ వైల్. బట్ హస్బెండ్ ఫ్యామిలీ తెలుగు అయ్యి మీ తెలుగులో మాట్లాడడానికి ఎందుకు ఇప్పుడు కష్టపడుతున్నారు? తెలుగులో మాట్లాడడానికి నాకు కష్టంగా లేదు, మీకు వినటానికి. దట్స్ స్మార్ట్ ఆన్సర్. ఎనీవే, ప్లీజ్ చెప్పండి. సో అంటే నేనే తెలుగులో మాట్లాడేదాన్ని ఇన్ మై హౌస్. మై హస్బెండ్ డజంట్ నో తెలుగు. ఏమో చిన్న పాపలాగా 4-year-old వొకాబులరీ హీ హ్యాస్. నాకు తెలిసి తెలుగులో డాన్స్ సీన్ చేశారు 2010 లో. ఆ తర్వాత అసలు యాక్ట్ చేయలేదు కదా తెలుగులో. యా, ద థింగ్ ఈ సంవత్సరాలు ఎలా ఉండగలిగారు అంటే, డాన్స్ సీన్ వచ్చేది 2010 లో. అప్పుడు కూడా నేను ఐ వాజ్ నాట్ హియర్, ఐ వాజ్ ఇన్ జర్మనీ. జర్మనీలో వి వర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్. సో అప్పుడు డాన్స్ సీన్లో ఐ యాక్చువల్లీ ఆడిషన్ ఫర్ దాట్ రోల్ త్రూ Skype with the director, with Gopichand. So that's how we did that project. So they were very planned. He's a extremely efficient director. So our flashback sequence he did in one shot. So nenu vachi aa trip oka trip lo vachi na portions anni chesesi ellipoyan nenu appudu aa time lo. After that
ఏమైందంటే లాట్ ఆఫ్ ఫ్యామిలీ ప్రెషర్ నాకు. ఇన్ 2010 మై మామ్ వాస్ వెరీ సిక్, ఫర్ అ లాంగ్ టైమ్ షీ వాస్ సిక్, అండ్ ఐ యూస్ టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ విత్ హర్ యాజ్ పాసిబుల్. ఫ్రమ్ జర్మనీ ఐ యూస్ టు మేక్ మెనీ ట్రిప్స్. అదేమైందంటే 2010లో అమ్మ షీ పాస్డ్ అవే, అండ్ మే ఆఫ్ 2011లో ఐ లాస్ట్ మై ఫాదర్ ఆల్సో. మై బ్రదర్ వాస్ దే, బట్ దే వర్ ప్రిన్సిపలీ లివింగ్ విత్ మీ. ఐ వాస్ దేర్ ప్రైమరీ కేర్ టేకర్, దే వర్ లివింగ్ విత్ మీ ఇన్ మై అపార్ట్మెంట్. వన్స్ దే ప్యాస్డ్ అవే, దే వాస్ అ బిగ్ వ్యాక్యూమ్ ఇన్ మై లైఫ్. ఇట్స్ ఈవెన్ దో మై పుక్కింటి వాళ్ళు అందరూ సపోర్టివ్గా ఉన్నా కూడా, సడన్లీ లైఫ్ జస్ట్ చేంజ్డ్ ఇన్ వన్ డే లాగా అయిపోయింది. 2000లో మ్యారీడ్ అనుకుంటే సమ్టైమ్ కరెక్ట్. సో 2006లో పుట్టింది పాప. 2012లో అబ్బాయి పుట్టాడు. హీఈస్ యాక్చువల్లీ అ వెరీ ఫేమస్ బేబీ. ఫ్రమ్ డే వన్ హీస్ బీన్ ఫేమస్. హీస్ అ మోడల్ హియర్, హీస్ మోడల్ ఫర్ లాట్ ఆఫ్ యాడ్స్ ఇన్ తమిళ్. ఇన్ ఇండియా ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో హిమ్ as the breastfed baby. Yeah, nen akkadiki vastunanu. It's a beautiful project. It's a very very wonderful project. Meeru our project, it's a book. It's a book called The Bodies of Mothers by a very reputed activist photographer. She's also female. Meeru tappakunda aa book ni chudandi. It's available online. Please see the book. Please see the book, everybody, because it really changes one's attitudes towards the bodies of mothers. It is meant for women, particularly Western women, because it addresses Western concerns. ఇక్కడ బరువైనా పర్లేదు, డ్రెస్ ఎట్లా చేసుకోనా పర్లేదు. హియర్ బాడీ ఇమేజ్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. దట్స్ అ గుడ్ థింగ్. వీఆర్ ఫ్రీ. మదర్స్ హియర్ ఆర్ ఫ్రీ. అమెరికాలో మాత్రమే ఓన్లీ 1 month మెటర్నిటీ లీవ్ ఇస్తారు. ఆఫ్టర్ 1 month దే ఎక్స్పెక్ట్ యూ టు గో బ్యాక్ టు వర్క్ పర్ఫెక్ట్లీ ఇన్ యువర్ వర్క్ ఫార్మల్ క్లోత్స్ అన్ని వేసుకొని. యూ హ్యావ్ టు గో బ్యాక్ టు వర్క్ or you have to lose pay. So the American women feel like childbearing itself is a task, and then their body changes. What is this, right? So this book addresses that concern. So there are 80 women in the project, and I am one of them. I'm very proud of that project. Meeku ela vachindi aa project? Nenu oka activist ni. I'm wired a little bit like that. Nenu I do a lot of social socially conscious things. In that, it's a socially conscious friend circle nunchi naaku nu pregnant ga unnav kada, will you be ready to do this project, it's coming up when your child will be born ani naaku naa friends chepparu. Ekkada chepparante akkada oka iskon temple undi, aa iskon temple lo vachi manu maatladamu. Ippudu ventane me prepared ga unnara, cheddam ani anukunnara? Did you think about it? No, I was familiar with her work. It also came at a time when I was going through a very, very challenging time in my life, so that I could share with people. I wrote a poem in that book. My photos are published alongside my poem. Like, everybody in that book has a story to say about themselves. Some people are talking about their depression. Some people are talking about a child that they conceived of for a long time and then they lost it. You know, somewhere some people are talking about how they didn't feel like a woman before finally the child came and liberated them. So many different emotions. I talked about the first child. I talked about my daughter, because my daughter went through a life threatening illness, and when my son was born, when that photo shoot was happening is when we diagnosed that she was in hospital. My God. She was in hospital 24/7. I remember 2 Deepavalis we celebrated in hospital with all tubes and everything. A very difficult time for all of us. I would say it was a learning time for me, because you know, you can't cry in front of the child. Okay. Because the child doesn't know what's happening to her. She's in extreme pain, she's crying, but 2 minutes later she'll be saying, "Ayyo, I want that pencil. I want that glitter pencil." It'll be so amazing to see. They'll be with such fortitude, they will be taking some 5 injections, 1 IV, 13 tablets,
And then all that she'll do perfectly. After that, she'll throw a tantrum because I forgot to bring her favorite pencil. That is a child for you. So for 3 years, for 3.5 years, she waited to come to India. Dream to come to India. India, enduku? Enduku ante India chala ishtam. She loves food. Okay, Indian food. Okay. And Tanaki first priority in life is dance. She's 10 now. She started at 6 and she had to cut short because of her illness. So her thing is dance. Here she said she wants to have 1 year of everything India has to offer, and then after that 1 year we'll see about the next year. Wow. అసలు అంటే ఆ ఏజ్లో తనకి అంత క్లారిటీ ఉంది. దట్స్ నైస్. ఇట్స్ సర్ప్రైజింగ్ బికాస్ నేను ఎన్నోసారి ఇప్పుడు చెప్పేశాను, పూర్ థింగ్ షీస్ హావింగ్ ఎ వెరీ డిఫికల్ట్ టైమ్ అట్ స్కూల్ బికాస్ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడి తర్వాత ఇక్కడ వచ్చి ఇప్పుడు ఏమో భగవద్గీతలో మెమరైజ్ చేయాలి, హిందీ చేయాలి, సైన్స్ ఇస్ డిఫరెంట్, ఇండియన్ హిస్టరీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, అన్నీ ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలంటే పాపం షీస్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్. కష్టమే. బట్ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది కదా, ఇండియన్ కాంపిటేటివ్ స్పిరిట్ ఉందే, దాట్ యూ కెన్ నెవర్ ఫైన్ ఎనీవేర్ ఎల్స్. సో నౌ వీ కెన్ క్రాస్ రోడ్ లైక్ దట్, వీ కెన్ గో కట్ అక్రాస్ లైన్స్, వీ కెన్ జంప్ ఇన్ టు మూవింగ్ బస్సెస్, ఆల్ ద థింగ్స్ దట్ ఇండియన్స్ ఆర్ టాలెంటెడ్ ఇన్ షీ హాస్ ఆల్సో లెర్న్డ్. ఇండియా వస్తే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ అండ్ సో లిటిల్ టైమ్. ఏంటి వాట్ ఆర్ ద అదర్ థింగ్స్? ఒకటి యాక్టింగ్. 100% because I have to heal, and now I think I'm a much better actress because I have seen a lot of pain also. Elanti opportunities kosam chustunnaru is a question. Mere cheppandi adi adugutane. So what's on your mind? Elanti roles ki meeru set avvalani anukuntunnaru? I'm open. I think I can do glamorous roles also. I can do negative roles also. Ippudu Bahubali lo Ramya Krishnan chese madhavadi ki cheyadaniki evaraina siddhanga untaru, but in every movie that kind of role doesn't happen. Avunu I'd like to be known as an actress, as an artist, versatile artist. Alanti roles ippudu telugulo manchi manchi pictures vastunnayi, maybe they one of them will happen. Okay, ippudu meer negative role annaru kada, mee auditioning ippude pettedam. Okay, okka sari villain laga ఒక రెండు డైలాగులు చెప్పండి. నువ్వు అట్లా చేసావు కదరా, ఒరే అది అంతా చెప్పారండి. చెప్పకనే చెప్పారు. నేను చూస్తాను రా, నువ్వు ఎట్లా బ్రతుకుతావని నేను చూస్తాను. ఓకే డన్ అండి, మీకు క్యారెక్టర్స్ రెడీ అయిపోతాయి. సో మంచి గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా మీరు రెడీగానే ఉన్నారు. Yeah, ippudu variku I haven't come across a very challenging role that's glamorous as well for a mature woman. Naaku movies ani kaadu, ippudu inta maatladutunnanu kada, I am happy doing TV also. As long as I'm not poisoning my mother-in-law kind of stuff. Okay. Good one. TV game shows lo, so I judge ga pelavandi nana. That will be good, that will be fun. మీ తెలుగు కెరీర్ని ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, నిప్పురవ్వతో మీరు అడుగుపెట్టారు తెలుగు ఇండస్ట్రీలోకి, ఆ తర్వాత గాడ్ ఫాదర్ ఇలా కొన్ని మూవీస్ చేశారు. మీకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉన్నారు? నాకు గాడ్ ఫాదర్ ఉంటే దట్ విల్ బి అ డిఫరెంట్ కెరియోగ్రాఫ్ కదండి. ఐ వాజ్ వన్ ఆఫ్ ద హోస్టెసెస్ ఫర్ ది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ చెన్నై అట్ దాట్ ఇన్ దట్ టైమ్. సో అక్కడి నుంచి ఐ గాట్ దట్ ఫిల్మీ సర్కిల్ ఫెమిలియారిటీ, గాట్ సమ్ got to know people. Atla start ayyadi adi. In my family, my dad was an engineer, mom was an advocate. Brother, he's a software guy. So evvaru leru kani meer manchi singer an kuda vinnam anta em ledandi. Ilaraja fan nenu, that's all. Main kuda mad fan ante, you know, I was telling you about the difficult times in my life. నాకు ఇప్పుడు వరకు నేను సేన్గా ఉన్నాను, నేను పిచ్చిక్కి పోకుండా ఉన్నాను అంటే, దెర్ ఆర్ 3 men ఇన్ మై లైఫ్ దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్, అపార్ట్ ఫ్రమ్ మై హస్బెండ్ ఆఫ్ కోర్స్, బట్ 3 men ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ ఐ యూస్ టు గో టు బెడ్ విత్ ఎవ్రీ నైట్. ఓకే
చెప్పండి. ప్రైస్లెస్ అండి మీ ఎక్స్ప్రెషన్. ఓకే ఓకే, ఐల్ టెల్ యూ హూ ద త్రీ మెన్. ఇళయరాజా, ఓకే, ఐ హ్యావ్ టు లిసన్ టు హిస్ మ్యూజిక్ టు కామ్ మీ డౌన్, అండ్ ఐసక్ ఆసిమోవ్. ఆసిమోవ్ ఇస్ మై పిల్లో, బిగ్ బుక్ ఈజ్ మై పిల్లో. ఇళయరాజా ఇస్ మై డో, వాట్ ఈస్ ద థింగ్, జోలపాట. ఇళయరాజా ఇస్ మై జోలపాట, అండ్ బాబా, బాబా ఇస్ మై సపోర్ట్. కొన్ని కొన్ని మంచి మంచి రోల్స్ మీరు ప్లే చేసినవి చూస్తే మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఉండుండాలి యాజ్ అన్ యాక్ట్రెస్. ఇఫ్ ఐ హ్యాడ్ స్టేడ్, అదే, ఇఫ్ ఐ హ్యాడ్ స్టేడ్. నాకే వచ్చి సో మెనీ ఆపర్చునిటీస్ ఐ హ్యావ్ మిస్డ్. ఒకటి విన్నాం మీ గురించి, అంటే మీతో మాట్లాడాలి అని అనుకున్న తర్వాత మీ గురించి వాళ్ళని వీళ్ళని ఇన్క్వైర్ చేస్తుండే తెలిసింది. మీ అప్పట్లో విజయ నిర్మల గారికి మీకేమైనా ఇష్యూ వచ్చిందా, ఏదో గొడవ జరిగింది అని? ఏం లేదు, వాళ్ళు నాకు అంటే వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ వాట్, యూఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ వాట్, మీకు పేరు వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది, అన్నీ వస్తుంది, కానీ డబ్బులు రావు అంటే మీరు చేస్తారా అండి? డబ్బులు అడిగాను, డబ్బులు ఇవ్వలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ డబ్బు దే గేవ్ మీ అ బ్యాడ్ నేమ్. సో ఎవరితో యాక్ట్ చేయాలనుంది ఇప్పుడు ఇండస్ట్రీలో? చిరంజీవి గారితో. ఓకే, అసలు ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది మీ ఫేస్లో. చిరంజీవి గారితో I want to act with NTR also, because NTR is a big fan of NTR's dance. His family values, a lot of family values and a lot of messages in his movies. I like all that. So I want to act with him. But I don't know, he doesn't have sisters in his movies at all. Yeah, no sister is better though. Maybe I'll be his villain. Oh. So, but Chiranjeevi garu picture lo ekkadaina clap isthe kuda chaalu, na clap isthe kuda chaalu. That will be a huge thing for me. And more than that, I want to act with creators. Okkarni okka perni cheppi okka perni odilesthe it will not be fair. In actors, this is the one, so I have told you. But creators, I have so many filmmakers whose work I admire in Telugu. Tamil lo meer big stars andarito chesaru. రజని తప్ప, రజనీకాంత్ తప్ప అందరితో చేశాను తమిళ్లో ఆ టైంలో. సో యా, ఎవరితో చేయాలని, ఎవరితోనైనా చేయాలంటే అఫ్కోర్స్ రజని, హీస్ ఎవర్ గ్రీన్. అండ్ అగైన్ కమల్తో చేసినది అది దొరకని భాగ్యం. సో దాట్ ఎస్, యునో హూ ఐ వుడ్ లవ్ టు హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ అగైన్. స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ కాకపోయినా తెలుగు వాళ్ళందరికీ ఫస్ట్ కస్తూరి అనగానే ముందు ఆ పాట, మళ్ళీ మీ అన్నమయ్య పాట, కరెక్ట్ కరెక్ట్, ఆ రెండు అలా గుర్తుండిపోయాయి. ట్రూ. సో ఇట్స్ వెరీ 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 హియర్ ఆల్సో ఇండియన్ ఇస్ అ బిగ్ విజిటింగ్ కార్డ్ ఫర్ మీ. మా అందరికి మీరు పచ్చని చిలుకలు కస్తూరిగా బాగా ఫేమస్ కాబట్టి ఆ సాంగ్ పాడతారా మా కోసం? ఒరిజినల్ వచ్చి యేసుదాస్ పాడే పాట అది. అవును. సో ఐ హోప్ హీ కెన్ ఫర్గివ్ మీ. తమిళ్లో పాడతానంటే ఐ డోంట్ నో తెలుగు వర్డ్స్. పచ్చై కిళిగల్ తోళోడు పాట్టు కుయిల్గల్ మడియోడు భూలోకం ఆనందత్తின் எல்லை இந்த భూమికి கண்ணீர் சொந்தம் இல்லை சின்னஞ்சிறு கூட்டுக்குள்ள சின்னஞ்சிறு கூட்டுக்குள்ள சொர்க்கம் இருக்கு அந்த சின்னஞ்சிறு நனன பிரேமையின் போதுலே பட்டாம்பூச்சை கூட்டுக்கு பட்டால் எதுக்கு ఈ పాటే మిమ్మల్ని మళ్ళీ మాకు గుర్తు చేసింది. ఓ, దాట్స్ వై యు స్టార్టెడ్ లుకింగ్ ఫర్ మీ. Yes. So, we're finishing off with that beautiful song. So, it's beautiful talking to you. TV9 ద్వారా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, టు కనెక్ట్ బ్యాక్ విత్ all the new generation of moviegoers. Hopefully I can meet you all through another movie as soon as possible, because Deepthi meeru cheppi cheppi ippudu naaku adi oka pedda korikaga oru pedda sankalpanga aipoyindi. So hopefully this year I can work again in Telugu, and ala ala jarugute I will get sweets for you. Oh, thank you. Thank you so much. All right. Wish you good luck.
త్వరగా మీరు మళ్ళీ తెలుగు స్క్రీన్ మీద మెరవాలని కోరుకుంటున్నాను. టీవీ 9 చూస్తున్న ప్రేక్షకులు అందరికీ సీజన్స్ గ్రీటింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.